ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రే తప్పులాడుతున్నామా ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ మరపురానిది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది చూపలేని ప్రేమ ఇది ని ప్రేమ ఇది ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆజ్ఞలు తీసుకొచ్చినటువంటి మహాప్రదాత అని చెప్పేసి మోష గురించి తెలియజేస్తూ గత కాలంలో కూడా మనము ఈ యొక్క దేవుని ఆజ్ఞలు ఏ విధంగా దేవుని ఆజ్ఞలు మనుషుల పట్ల మరి తెలియజేశారో అని ఆ మోష గారు మన కొండ మీదకి వెళ్ళి తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తామని నిర్మాకాండంలో మనం చూస్తూ ఉన్నాము. గతంలో కూడా ఈ లోకంలో మరి ఏ విధంగా మరి ఆ యొక్క ఇస్రాయేలీ ప్రజలు దేవునికి ఇష్టానుసారులుగా దేవుని యొక్క మరి బాటలో నడవాలి అంటే ఆయన కొన్ని ఆజ్ఞలు ఇవ్వాల్సి వచ్చిందన్నమాట. ఆజ్ఞలు పాటిస్తూ అవి నెరవేరుస్తూ ఆ విధంగా మంచిగా అనుకూలంగా ఇష్టలుగా వారు జీవించినట్టుగా మరి గతంలో మనం ఇతరుల విషయాలు మనం చూస్తున్నాం. ఈ దినాల్లో కూడా మరి మనం ఆ దేవుని ఆజ్ఞలు దేవుడు మనకి ఏం చెప్పాడో ఏం చెప్తూ ఉన్నారో ఆ విధంగా మనం జీవించినప్పుడు మాత్రమే మనం మంచిగా దేవుని బాటలో ఆయన ఇష్టలముగా ఆయనకు ప్రియులముగా మనం జీవించడానికి అవకాశం ఉంటుందన్నమాట.
అంతేగాని మన ఇష్టానుసారంగా మనం దేవుని నమ్ముకున్నాం లేని మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అవరోధాలు చాలా ఉంటాయన్నమాట. కనుక దేవుని ఆజ్ఞలు అంటే దేవుని మాటలు, దేవుడు మనం ఏ విధంగా జీవించాలని చెప్పిన కొన్ని విషయాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తాం. గతంలో కూడా కొన్ని ఆజ్ఞలను మనం ధ్యానం చేసాం. ఇదనం ప్రత్యేకమైనదిగా నిర్గమాకాండము 20:8 చూసినట్టే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకునము. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పేసి ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆది కాండంలో కూడా చూసినట్టే మొదటిగా సృష్టిని చేసి దేవుడు, మరి ఆయన సృష్టి అంతటిని చేసిన తర్వాత ఆయన కూడా విశ్రమించినట్టుగా ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నారు. చూడండి 2:2 చూసిన, దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా పూర్తి చేసి తాను చేసిన పని అంతటి అండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. అంటే 7వ దినం విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము, ప్రభు యొక్క దినము. ఈ 6 దినాలు కష్టపడి పనిచేసుకోండి, ఏదైనా సరే మీకు ఇవ్వండి పద అది ఏదైనా సరే, ఆయా రకాల వృత్తులు ఆయా రకాల పనులు మనం చేసుకుంటూ ఉంటాం కదా, ఏదో పని చేసుకోవాలి మనం బ్రతకాలంటే. అలాగే 6 దినాలు చేసుకోండి మీరు, కానీ 7వ దినం మాత్రం అది ప్రత్యేకమైన దినము, పరిశుద్ధపరచబడిన దినము, విశ్రాంతి దినము. విశ్రాంతి దినము అంటే విశ్రాంతి తీసుకోవడం కాదు, హాయిగా తినేసి పడుకోవటం కాదు, అది దేవుణ్ణి స్తుతించవలసిన దినము, దేవుణ్ణి ఆరాధించవలసిన దినము, ఆయన్ని మహిమపరచవలసిన దినము, ఆయన్ని గొప్ప చేసుకోవాల్సిన దినము, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన దినము. ఆయన సృష్టికర్త, సృష్టిని ఎలా సృష్టించారు, నిన్నే ఎలా సృష్టించారు, నిన్నెంత మంచిగా చేశారు, ఎలాగ పోషిస్తున్నారు, ఎలా కాపాడుతున్నారు, ఎలాగ రక్షణ ఇచ్చారు, ఎలాగ నడిపిస్తూ ఉన్నారు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన్ని ఘనపరచవలసిన దినము, స్తుతించవలసిన దినం అన్నమాట. కనుకనే చూడండి 31:31 కూడా చూసినట్టే, విశ్రాంతి దినం ఎంతో పరిశుద్ధంగా చేసినట్టుగా దేవుని వాక్యంలో మనకి దేవుడు సెలవిస్తా. 31:15 కూడా చూడండి, దేవుని వాక్యం 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. 6 దినాలు పని చేయొచ్చు, నువ్వేమన్నా చేసుకో, 7వ దినం మాత్రం ప్రతిష్ఠితమైనది, అది ప్రతిష్ఠితమైనది, ప్రత్యేకమైనది, అది ప్రభుది, అది దేవుణ్ణి స్మరణ చేసుకునే దినము. కనుక మరి నిర్గమాకాండంలో కూడా దేవుడు ఎంతో స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు చూడండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నిర్గమాకాండం 31:15 మనం చదువుకున్నాం కదా, పరిశుద్ధంగా ఆచరించాలని. అంతేకాదు లేవీ కాండంలో కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో చూడండి, 26:2 నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. ఆయన నిర్మించినటువంటి విశ్రాంతి దినం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఏంటంటే సహజంగా ఏం చేస్తారంటే 6 దినాలు కష్టపడి పని చేసుకుంటారు, 7వ దినం విశ్రాంతి దినం అనగానే చక్కగా తినేసేసి పడుకుని రెస్ట్ తీసుకోవడం, నిద్రపోవటం, అలా కాదు. దేవుడు దాన్ని ప్రతిష్ఠిత దినముగా ఉంచారంట, పరిశుద్ధ దినముగా ఉంచారంట. అంటే ఆ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతించవలసిన బద్దులమై ఉన్నాము. అంతేకాదు చూడండి ద్వితీయోపదేశ కాండంలో కూడా చూస్తే 5వ చూసినట్టే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే 12వ, నీ దేవుడిని యెహోవానికి ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. మన దేవుడు సెలవిచ్చిన రీతిగా పరిశుద్ధంగా ఆచరించమని ఈ కాండాలన్నింటిలో కూడా దేవుడు ఎంత స్పష్టంగా మరి యొక్క ఆయన యొక్క ఆజ్ఞలను మనకు తెలియజేస్తా ఉన్నారు. యెషయా గ్రంథం 56వ కూడా చూస్తే చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే 2వ చూస్తే, తమ దేవుని న్యాయ విధులను అనుదినం అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతైనా ఆయన స్తుతించాలి, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు. అంటే ఆయన విశ్రాంతి దినం గురించి ఆయన ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నారో చూడండి వాక్యాలు, మరి వాక్యాలలో మనకి ఎంత వివరంగా తెలియజేస్తున్నారో చూడండి. కనుక విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మనం ఆచరించాలి. అదేవిధంగా యెషయా 58 కూడా చూసినట్టే 13:14, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండేడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించినడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు. ఇవన్నీ అంటే ప్రతిష్ఠిత దినము అన్నది విషయాన్ని ఎంత స్పష్టంగా దేవుడు తెలియజేస్తా ఉన్నారు.
కాబట్టి ప్రియమైనటువంటి వారిలారా, విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధముగా ఆచరించాలి. యోహాను సువార్తలో కూడా చూసినట్టే, మరి యొక్క కొత్త నిబంధన కాలంలో యోహాను సువార్తలో కూడా చూసినట్టే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత 20వ అధ్యాయంలో కూడా చూసినట్టే, చూడండి 1వ వచనంలో, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ పెందలకడ సమాధి. ఆదివారం ఇంకా చీకటిగా ఉండగానే, అంటే విశ్రాంతి దినమున 9వ వచనంలో కూడా చూడండి, ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును, మరణమును పాత్రను జయించి తిరిగి లేచిన రోజు, మరణమును జయించి తిరిగి లేచిన పునరుద్ధాన దినము, మరణమును ఓడించి తిరిగి లేచిన రోజు. కనుక మనము విశ్రాంతి దినమును ఎంతో పరిశుద్ధముగా ఆచరించబద్దులమై ఉన్నాము. దేవుని వాక్యం ఏమని సెలవు, కీర్తన గ్రంథం 95వ అధ్యాయంలో కూడా చూసినట్టే ఏమని సెలవిస్తా ఉందంటే, దేవుని వాక్యం 95వ అధ్యాయంలో చూడండి, రండి యెహోవాని గురించి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదాము. అంటే ప్రేమేంటి వాళ్ళారా, దేవుని సన్నిధికి వెళ్ళి మనం దేవుని స్తుతించాలి. ఆదివార దినము, విశ్రాంతి దినము, మరి ఆయన్ని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాము. ఎందుకంటే మనం లోకములో పాపములో ఏమీ తెలియకుండా మరి దౌర్భాగ్యులమై నశించిపోతున్నప్పుడు ఆయన రక్తమిచ్చి ప్రాణమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఇవాళ మనం దేవుని బిడలంగా ఉన్నామంటే మనకు వెల ఎంతో చెల్లించారు ఆయన. చూడండి కీర్తన గ్రంథంలో 49వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, అది అన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే అంటాడు. వారి ప్రాణ విమోచన ధర్మం బహు గొప్పది, 49వ దావీదు కీర్తన 9వ వచనం, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే. అంటే మన కోసం విమోచించడం కోసం ధనం చెల్లించారు. ఏంటంటే ఆయన ప్రాణాన్ని పెట్టారు మన కోసం. ప్రేమేంటి వాళ్ళారా, ఇవాళ నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుని రక్షించబడి మరి దేవుని స్తుతిస్తూ ఉన్నావంటే విమోచన ధనం చాలా గొప్పది. ఏంటంటే ఆయన ప్రాణమే మన కోసం పెట్టేశాడు, అది తీరక ఎన్నటికీ అట్లా ఉండవలసిందే. కనుక మనం ఆయనకి ఏం చెల్లించగలం, ఆయన స్తుతించడం తప్ప మనం ఏం చెల్లించగలం. కనుక మనం 6 దినాలు పనిచేసుకున్న 7వ దినమున, విశ్రాంతి దినమున, పరిశుద్ధ దినమున, మరి ఎన్నో మీకు వాక్యాల్లో మీకు చూపించాను, చెప్పాను, అది పరిశుద్ధ దినము, ఆచరించాలి తప్పక. మీరు అది ప్రతిష్ఠిత దినము, అది ఆశీర్వదించబడిన దినము. 6 దినాలు మీరు పనిచేసుకోండి, 7వ దినమునే నా సన్నిధికి రండి, నా ఇంటికి రండి, నా మందిరానికి రండి, రండి నమస్కారం చేసి మనల్ని సృజించిన, నిన్ను సృజించిన దేవుడు. దేవుడు మనకి ఏంటంటే, మనం దేవునికి ఏమి ఇవ్వలేము. అంత గొప్ప కార్యం ఆయన చేసినందుకు మనం ఏమి ఇవ్వగలం, ఆయన స్తుతించడం తప్ప. కనుక ఆయన స్తుతించాలి మనం, ఆయన మనం ఆరాధించాలి. ఆదివారం నాడు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభు సన్నిధికి వెళ్ళి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆయన స్తుతించబద్దులమై ఉన్నాము. అదే ఎన్నిసార్లు మనకి అదొక ఆజ్ఞగా మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఎంతమంది మరి ప్రేమేంటి వాళ్ళ రమ్మ చాలా కష్టపడ్డానులే, 6 రోజులు చాలా కష్టపడి పని చేసుకున్నాను, 7వ రోజు చాలా పడుకోవాలి, చాలా అలసటగా ఉంది, చాలా ఇదిగా ఉంది, అదిగా ఉంది అని చెప్పేసి చాలా నెగ్లెక్ట్ చేస్తారనమాట దేవుని యొక్క పరిశుద్ధ దినాన్ని ఆచరించకుండా. కానీ ఇక్కడ మనకేంటి కండిదిగా చెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు. ఏమంటున్నారంటే, దాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, దేవుని యొక్క సన్నిధికి రండి, నమస్కారం చేయండి, మనల్ని సృజించిన యెహోవా సన్నిధి సాగిలపడదాము అని చెప్పేసి ఆయన సన్నిధిలో సాగిలపడదాము రండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 81లో కూడా చూసినట్టే, ఆయన దగ్గరికి రండి, ఆయన స్తుతించుదామని చెప్పేసి భక్తుడు ఎంతగానో, మరి భక్తులు, రాజులు, పెద్దవారు కూడా ఎంతగానో, మరి చూడండి, మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి, కీర్తనయేత్రుడి దేవుణ్ణి మనం కీర్తనల ద్వారాను మరి సంతోషంగా ఆయన చూడండి. ఎవరైనా సరే ఒకళ్ళు మనకి చిన్న హెల్ప్ చేశారనుకో, వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తాం. థ్యాంక్స్ అని చెప్పకుండా మనం ఉండలేము. చిన్న పని ఏదన్నా మనకి హెల్ప్ చేస్తే, మరి మన ప్రాణాన్నే విమోచించిన దేవుడు, నరకము నుండి మనల్ని తప్పించిన దేవుడు, మరి మనల్ని కాపాడుతున్న దేవుడు, అంతేకాదు మనల్ని ఎంత భద్రపరుస్తున్న దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు. నిజంగా ఈ దినాలు చూస్తే మరి ఎంత భయంకరంగా ఉంటున్నాయో, భద్రత లేదు మనకి ఎక్కడ కూడా. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, వెళ్తూ ఉన్నప్పుడు అంత త్రుటిలో మనం పక్క నుంచే వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి వాహనాలు. కొంచెం మనం పడిపోతే ఎందుకు పనికిరాం, కానీ దేవదూతలతో మనల్ని దేవుడు ఎత్తిపెట్టుకుంటున్నాడు, పక్కనే ఉంటున్నాడు 10,000 మంది సైన్యముతోని. కాబట్టి నువ్వు ఈ విధానం బతికున్నావంటే, ఈ విధానం భూమి మీద ఉన్నావంటే ఆయన కృప,
కనుక మనం ఇవన్నీ కూడా మనకు గుర్తు చేసుకుని ఆరు దినాలు ఎంత కష్టపడి పనిచేసుకున్నా ఏడవ దినములో విశ్రాంతి దినమును ఆయన సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన ఇచ్చిన జీవితాన్ని బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన భద్రతను బట్టి, ఆయన ఇచ్చిన పోషణను బట్టి, అంతేకాదు ఆయన ఇచ్చిన నిరీక్షణను బట్టి మనకు హోప్ ఉంది ఒకటి మా ఈ జీవితంలో ఈ లోకంలో. ఎందుకంటే మనం చనిపోతే పరలోక రాజ్యం వెళ్తామని, వచ్చి ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడని రెప్పపాట్లు మనం ఆయనతో కూడా ఎత్తబడి సదా ఆయనతో ఉంటామని ఒక నిరీక్షణ, ఒక హోప్. మనకేం బాధలేదు, మనకంటూ ఒక ప్రభు ఉన్నారు. దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించే వారంగా ఉండాలి. ప్రేమేంటి వారులారా, లెక్కలేనట్టుగా మరి ఏమాత్రం అజాగ్రత్తగా మరి దేవుడు అంటే లెక్కలేనట్టుగా ఆయిగా మరి క్రైస్తవులైనా సరే ఆదివారం గుడికి వెళ్లకుండా దేవుని సన్నిధికి వెళ్లకుండా వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు దేవుడు చాలా బాధపడేవారుగా ఉంటారు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఆదివారం రెగ్యులర్గా దేవుని సన్నిధికి వెళ్తున్నావా? ఆయన స్తుతిస్తూ ఉన్నావా? మనం ఆయనకి ఏం చెల్లించగలం? స్తుతులే కదా. ఆయన స్తుతులపై ఆసీనులై ఉంటారు. ఆయన మనం స్తుతించినప్పుడు మనం ఆయన ఎంతో ఆనందించేవారుగా ఉంటారు. నా బిడ్డ నన్ను జ్ఞాపకం చేసుకుని నా దగ్గరికి వచ్చి పొగిడి కూడి కొనియాడుతుంది అని చెప్పేసి ఆయన ఎంతో సంతోషించేవారుగా ఉంటారు. కాబట్టి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. పునరుద్ధరణ దినాన్ని ఆయన ఆశీర్వదించారంట. కనుక దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు మనకి ఆశీర్వాదములు, ఆత్మీయ ఆశీర్వాదములు, శారీరక ఆశీర్వాదం, ఆత్మీయ దీవెనలు, ఏ విధంగా మనం ఈ భయంకర లోకంలో మనం ఈ దుష్టుని ఎదిరించి మరి చాలా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలో మనకు దేవుని యొక్క వాక్యం ద్వారా ఆశీర్వాదములు మాకు అనేక విషయాలు ప్రభు మనకు తెలియజేస్తారు దైవ సేవకుల ద్వారా. వాటిని విని మనం భద్రపరుచుకుని ఈ లోకంలో చక్కగా జీవించడానికి ఆదినాన మరి ఆజ్ఞలు ఇచ్చినట్టుగా ఈదినాన కూడా మనకి ఆజ్ఞలు ఇస్తూ ఆ విధంగా నడవండి అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రియమేంటి వారలారా, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో ఒకవేళ ఇంకా అశ్రద్ధగా ఉన్నావేమో, అలా ఉన్నప్పుడు దేవుడు బాధపడతాడు, అలా ఉండకూడదు. ఆదివారం దినం విశ్రాంతి దినంలో మరి ఉదయ కాన్పిస్తుని స్తుతించి దేవుని సన్నిధికి పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. ఆయన స్తుతించి ఘనపరచాలి. అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను పాటించిన వాడుగా ఉంటావు. నిర్గమాకాండము 20:12 నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతులగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలంట. ప్రియమంటే వారలారా, ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని కట్టడ. మరి దేవుని సన్నిధిలో మరి దేవుని నమ్ముకున్నావని దేవుని బిడ్డగా ఉంటూ ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలుగా ఉంటూ నీ తల్లి తండ్రిని ఎంతవరకు సన్మానిస్తూ ఉన్నావు? సన్మానం చేయటం సరే, కనీసం ప్రేమిస్తున్నావా? గౌరవిస్తున్నావా? లోబడుతున్నావా? వాళ్ళు చెప్పిన మాట వింటున్నావా? తల్లిదండ్రులు అంటే మనకి జీవితం ఇచ్చిన వారు, తల్లి వారి ద్వారానే కదా మనం ఈ లోకానికి వచ్చాము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు వాళ్ళు దేవునికి మనకి ప్రతినిధులుగా ఉన్నారు. మరి వాళ్ళు మనకి తెలియజేస్తారు అనేక విషయాలు. వారి మాట మనం వినేవారంగా ఉండాలి, వారికి లోబడేవారంగా ఉండాలి, వాక్యానుసారంగా వారు చెప్పిన విషయాలు మనం వింటూ ముందుకు వెళ్ళేవారంగా ఉండాలి. లేవీకాండము 19:3 కూడా ఒక్కసారి చూసుకున్నట్టే దేవుని వాక్యంలో, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలేను. దేవుడు మనకిచ్చినట్టు తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, భయపడాలంట. దేవుని వాక్యం ఇది. ఎంతవరకు నువ్వు భయపడుతున్నావు? తల్లిదండ్రి నీ తండ్రి అంటే భయం ఉంది అసలు నీకు? భయపడవు. దేవుని వాక్యమైన ఆజ్ఞలు ఇవి. ఏమని సెలవిస్తున్నా? నీ తల్లిదండ్రులకు భయపడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 27:16 కూడా చూసేస్తే 16:16 నీ తండ్రినైనను నీ తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడు. తల్లిదండ్రులకు భయపడాలంట, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయవు. చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు మరి తల్లిదండ్రులను ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ రోజుల్లో. అంటే లక్ష్యం ఉంటలా వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వారు చదువుకుని వారి జాబ్ చేసుకుని చూడండి పిల్లలు ఇప్పుడు ఏంటిలేమ్మా, అసలు నీకేం తెలియదమ్మా, నీకు అసలు నీకు తెలియదు నాన్న, ఇదంతా కంప్యూటర్ యుగము, ఇదంతా చాలా ఇది, అసలు మీకేం తెలుసు, మీరు వానాకాలం చదువులు, మీరు ఏదో అప్పుడో పెద్దోళ్ళే అట్లా మాట్లాడుతున్నారు. గౌరవం లేదు పిల్లలకి, మర్యాద లేదు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంటే తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, గౌరవించాలి, సన్మానించాలి. అది ఆజ్ఞ.
దేవుని నమ్ముకున్నాను, దేవుని కోసం నేను దేవుని నమ్ముకున్నాను, దేవుళ్ళు జీవిస్తున్నాను, నేను పరలోక రాజ్యం వెళ్తాను, ఇవన్నీ మనం పాటించాలి. ఇవన్నీ పాటించకుండా మనం దేవుణ్ణి నమ్ముకున్నాం దేవుణ్ణి నమ్ముకున్నాం అంటే అది అంత వాక్యానుసారమైన జీవితం కాదు. అంతేకాదు సామెతల గ్రంథంలో కూడా చూడండి, 30వ అధ్యాయంలో ఏమని రాస్తుందంటే, 17వ వచనంలో ఒకసారి చూడండి, 17వ వచనం ఏమని సెలవిస్తానని, తండ్రిని అపహసించి తల్లి మాట విననని వాని కన్ను లోయ కాకులు పీకును. తండ్రిని ఏమో అపహసిస్తారంట, తల్లి మాట విననలరు, అట్లాంటి వారిని లోయ కాకులు పీకుతాయి అంట. కాబట్టి బిడ్డలారా, ప్రేమేంటంటే వారి తల్లిదండ్రులకు మనం లోబడి ఉండాలి, తల్లిదండ్రుల మాట మనం వినేవారుగా ఉండాలి. మత్తయి సువార్త కూడా చూడండి, మత్తయి సువార్తలో మరి 15వ అధ్యాయంలో చూసినట్టే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలెనని రాశారు ఇక్కడ. అంటే మరణం పొందుతాం తల్లిదండ్రులని దూషిస్తే, గౌరవించకపోతే మరణం పొందామంట. మరి దేవుని వాక్యం ఎంత ఇదిగా ఉందో చూడండి, ఎంత భయంకరంగా మరి రాసి ఉంది. కనుక మనం చాలా భయపడాలి. ఏముందలే అమ్మ, ఏముందలే నాన్న అని చెప్పేసి అనుకుంటున్నారు. దేవుని కాజ్ఞని తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులకు భయపడండి, తల్లిదండ్రులకు లోబడి ఉండండి. అంతేకాదు సామెతల గ్రంథం 1:8లో ఏమైంది, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. చాలాసార్లు తల్లి బోధ, తండ్రి బోధ, అసలు ఉపదేశం అంటే నీ తండ్రి ఉపదేశము అంటే నాన్నగారు ఏం చెప్తున్నారు దాన్ని వినాలి మనం. ఆ నాన్నకేం తెలుసు అనుకోకూడదు. మరి తల్లి చెప్పే బోధను మనం వినాలి, త్రోసివేయకూడదంట. దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు సామెత 23:22లో దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందండి చూడండి, నిన్ను కనిన నీ తండ్రిని ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ప్రిమింటెంట్ వాళ్ళారా, దేవుని వాక్యాలు మనకి ఎంతో వివరంగా సెలవిస్తూ ఉన్నాయి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6:1 కూడా చూస్తే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6:1 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు, ఇది ధర్మమే. అంటే ఇది ధర్మమే, అంటే ఇది అనుకమే, అవసరమే అని అన్నమాట. దేవుని వాక్యాలు ఎంత స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమేంటంటే వారిని తల్లిదండ్రులకు లోబడి ఉండాలని, మళ్ళీ అంతేకాదు ఆయన వారికి విధేయులై ఉండాలని. ప్రియమేంటంటే వాళ్ళారా, యవన బిడ్డలు చాలాసార్లు మరి చాలా మరి వాళ్ళని ఇష్టానుసారంగా చెప్పినప్పుడు వినకోకుండా, ఆ అమ్మకేం తెలుసు నాన్నకేం తెలుసు అని చెప్పేసి వారి ఇష్టానుసారంగా జీవించి చాలా జీవితాలని పాడు చేసుకుంటున్నారు. చూడండి, మాకు తెలిసిన ఒక కుటుంబం ఉందన్నమాట, యవన బిడ్డలు వాళ్ళు ఎంతో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని గారవంగా పెంచారు, శ్రద్ధగా పెంచారు. ఈ 3 బిడ్డల్లో కూడాను చక్కగా చదువుకున్నారు. మరి పెద్దవా పాప మంచి జాబు, 2వ వాడికి కూడా మంచి జాబ్ వచ్చింది. వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఆ స్టేజ్లో. 3వాడికి కూడా చాలా తెలియగలవాడు కానీ ఫ్రెండ్స్ అన్నమాట, రకరకాల ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి. చాలాసార్లు వాళ్ళ డాడీ చెప్పేవారు, నాన్న ఫ్రెండ్స్ వద్దురా వాళ్ళు చాలా, ఎందుకంటే నీ ఫ్రెండ్ ఎవరో చూస్తే నీ లైఫే తెలిసిపోద్ది అనమాట, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. ఎన్నిసార్లు చెప్పినా వినేవాడు కాదు, ఆ ఫ్రెండ్షిప్ని మాత్రం వదిలిపెట్టేవాడు కాదు. అలా పెద్దవాడైపోయాడు. మరి వాళ్ళు అంతా బ్యాడ్ ఫ్రెండ్షిప్, వాళ్ళంతా కూడా అన్ని చెడ్డ అలవాట్లు నేర్చుకున్నాడు. వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళటం, తాగకూడని తాగటం, తినకూడని తినటం, వెళ్ళని స్థలాలకు వెళ్ళడం, అన్నీ కూడా ఒక మంచి జీవితాన్ని పాటు చేసేసుకున్నాడు. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మ్యారేజ్ కూడా సక్సెస్ అవ్వాల. ఈ అబ్బాయి పరిస్థితిని చూసి, ఏంటి ఇలాగ నన్ను మోసం చేసావు, ఇలా ఈ పరిస్థితి ఇది ఇదేంటి అని చెప్పేసి, తాగుడికి అలవాటు పడిపోయాడని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోయింది అమ్మాయి. ప్రిమిటెంట్ వాళ్ళ పెద్ద అమ్మాయి, 2వ పెద్దవాడు చాలా చక్కని జీవితాలు, బ్యాంక్ మేనేజర్స్, మరి ఆ అమ్మాయి అయితే ఇంకో మంచి గ్రూప్ 2 ఆఫీసరు, పాప అయితే ఇతను ఏ ఉద్యోగం కూడా లేదు. అలా పాడు చేసుకున్నాడు లైఫ్ అంతా, కేవలం ఫ్రెండ్షిప్. నాన్న అమ్మ చెప్పిన మాట వినేవాడు కదా, ఏం కాదు మీకేం తెలుసు, ఫ్రెండ్స్ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, కానీ ఎంతవరకు అమ్మ నాన్న చెప్తున్నప్పుడు, హెచ్చరించినప్పుడు వినాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ యొక్క స్టేజి, ఆ జీవితాన్ని వీళ్ళు దాటొచ్చారు. అమ్మా నాన్న ఎందుకు చెప్తారంటే వాళ్ళు యవ్వన వయసు దాటొచ్చారు,
ఆ వయసులో పడిన బాధలు, చూసిన విషయాలు అన్ని మా పిల్లలు ఇలా అవ్వకూడదు అని చెప్పేసి వారు చెప్తారన్నమాట. చెప్పినప్పుడు మనం మనసును పెట్టాలి వాటిని, ఎందుకంటే దేవుడు మనకి దేవుని ప్రతినిధులుగా ఉన్నారు తల్లిదండ్రులు. ఈ లోకంలో నీ జీవితాన్ని మలచడానికి ఆ అమ్మాయిగా నానేగా అని మనం ఈజీగా తీసుకోకూడదు. అందుకే వారి బోధక లోబడు, వారి ఉపదేశానికి ఓ చెవియొగ్గు అని చెప్పి ఇన్నిసార్లు ఇన్ని వాక్యాలు మనం చూసుకున్నాం. ఆ ఉపదేశానికి లోబడకుండా, ఆ బోధక లోబడకుండా ఉన్నప్పుడు తన చుట్టూ తన జీవితం నాశనం అయిపోయింది. వాళ్ళ ఎవరి జీవితం బంగారు అనే జీవితం, నాన్నగారు చనిపోయారు, అమ్మ పెద్దదైపోయింది, ఆ అక్క జీవితం, ఆ అన్నయ్య జీవితం చక్కగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీస్ అమ్మ నాన్న చెప్పినట్టుగా విన్నారు, వాళ్ళ జీవితాలను కట్టుకున్నారు, దేవుడు చెప్పినట్టుగా విన్నారు, జీవితాలు కట్టుకున్నారు, చక్కగా ఉన్నారు. ఇప్పుడు వీడి జీవితం పాడైపోయింది, నాశనం అయిపోయింది. కేవలం తల్లిదండ్రుల మాట వినలేదు, దేవుడు మాట వినలేదు. బ్యాడ్ ఫ్రెండ్షిప్. ప్రేమంటేంటి వాళ్ళారా? తల్లిదండ్రుల మాట నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని ఆజ్ఞ ఇది. మనం దేవుల్లో మంచిగా వెళ్ళడానికి, ఈ లోకంలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి మనకి ఉంచినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ఉపదేశాన్ని తీసుకోవాలి అని నీ తల్లి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే, నీ తల్లి ముదిం వయసులో నిర్లక్ష్యం చేయవాకు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఇందా చదువుకుందాం. తల్లిదండ్రులు పెద్దవారు అయిపోతారు, ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచుతారు. జాబ్స్ వస్తాయి, ఫ్యామిలీస్, మీ పిల్లలు ఉంటారు, మంచిదే. అమ్మ నాన్న పెద్దోళ్ళు అక్కడ ఉంటారు. ఆ పెద్ద వయసులో వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు, వారితో మాట్లాడాలి. ఎంత నువ్వు పెద్ద, ఎంత ఆఫీసర్మైనా, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నువ్వు నీ ఫ్యామిలీ ఎంత, నీ పిల్లలు ఎంత బిజీగా ఉన్నా సరే, నిన్ను కన్న తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు, నీ తండ్రిని నిర్లక్ష్యం చేయకూడదు. ముదిములో వారిని పెద్ద వయసులో వారు చూస్తూ ఉంటారు, నీ వంక నా బిడ్డ ఏంటని. కనీసం అమ్మ బా ఏంటి ఎలా ఉన్నావు, టిఫిన్ చేసావా, మందులు వేసుకున్నావా, బాగున్నావా, అమ్మ ఎలా ఉంది, బాగుందా, నీకు ఏమన్నా తెమ్మంటావా, నేను బయటకు వెళ్తున్నాను కదా. ప్రేమతో మనం మాట్లాడాలి, పలకరించాలి. ఒక మాట చాలు వాళ్ళకి, ఎంతో నెమ్మదిస్తుంది. ఓ నా బిడ్డ నన్ను పట్టించుకుంటున్నాడు అని వాళ్ళకి నెమ్మదిస్తుంది. నువ్వు ఎంత పెద్ద ఎత్తు ఎదిగినా సరే, మరి వాళ్ళు కష్టపడబట్టే కదా ఇవాళ్ళు నువ్వు ఇంత ఎదిగావు. అది నిర్లక్ష్యం చేయకూడదు, అది మర్చిపోకూడదు. తల్లిదండ్రులను గౌరవించాలి. చాలాసార్లు చూడండి, మనం చూస్తున్నాం అసలు ఇప్పుడు లోకంలో చూస్తే పిల్లలు బాగా పెద్దగా ఎదుగుతున్నారు, మంచి జాబ్స్ వస్తున్నాయి, మరి భార్యలు భర్తలు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, ఫ్యామిలీస్ చక్క హ్యాపీగా ఉంటున్నారు. కానీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి వస్తున్నారు. ఎంత కష్టపడి వాళ్ళు పాపం అంత చేస్తేనే కదా నువ్వు ఇంతటి వాడివి అయ్యావు, ఇంతటి దానివి అయ్యావు. వాళ్ళు తిని తినక డబ్బు కూడబెట్టుకుని, మరి ఎంతైనా సరే, ఎంత అయినా ఖర్చు అయినా సరే నా పిల్లని చదివించాలి, నా బిడ్డని ఇది చదివించాలి అని వాళ్ళ ఖర్చులు తగ్గించుకుని, వాళ్ళ సుఖాలు తగ్గించుకుని, నా బిడ్డలు మాకంటే ఇంకా మంచి స్థితిలో ఉండాలని కష్టపడి చదివించి వాళ్ళని, నువ్వు ఇవాళ రోజు మంచి స్థితిలో నువ్వు ఉంటే, వాళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉన్నట్టుగా తల్లిని తండ్రిని ఏమాత్రం గుర్తుపెట్టుకోవట్లే వాళ్ళు. వృద్ధాశ్రమాల్లో పెట్టేసేయటం ఎంత బాధేస్తే. మేము వృద్ధాశ్రమాలకి వీటికి ఏం వాకింగ్ చెప్పడానికి వెళ్తూ ఉంటాం ఒక్కోసారి, వాళ్ళకి వాళ్ళ కన్నీటి గాథలు అసలు భలే బాధేసి వస్తుంది. ఎంతో కష్టపడి పెంచుతారు, చాలా మంచి స్థితిలో ఉంటారు అబ్బాయిలు అమ్మాయిలు, కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ వృద్ధాశ్రమంలో పాడేస్తారు ప్రేమలో ఇంచవటం. ఎంత బాధగా ఉంటుంది. దేవుని వాక్యం దాన్ని ఒప్పుకోవట్లేదు. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, నీ తల్లి ముదిం వయసులో నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు, నీ తల్లిదండ్రులను గౌరవించాలి. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, ఎంత ఎంత కష్టమైనా సరే నువ్వు తీసుకెళ్ళి చక్క నీ దగ్గర పెట్టుకోవాలి, నువ్వు బిడ్డవు కాబట్టి. వాళ్ళ దగ్గర మీరు ఉండలేరు కనుక వాళ్ళు మీకు జాబ్స్ వస్తే మీరు బయటకు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇక్కడ, వాళ్ళు అక్కడికి మీరు ఉండలేరు కాబట్టి తల్లిదండ్రులను తీసుకెళ్ళి మీ దగ్గరే పెట్టుకోవాలి. ఎంత కష్టమైనా సరే వాళ్ళని చూడాలి, వాళ్ళు సంతోషించాలి. దీవెన వాళ్ళు దీవిస్తారు మిమ్మల్ని, మిమ్మల్ని మీ బిడ్డలను ఆశీర్వదిస్తారు. వారి తల్లిదండ్రుల యొక్క దీవెన మనకు కావాలి, దేవుని యొక్క దీవెన మనకు కావాలి. కాబట్టి ప్రేమేంటే వాళ్ళారా, మరి తల్లిదండ్రులని ఎంతవరకు మీరు గౌరవిస్తారు? మనకి ఇది ఒక ఆజ్ఞ, తల్లిని తండ్రిని సన్మానించాలి. అలా తల్లిని తండ్రిని సన్మానించినటువంటి వ్యక్తులను బైబిల్లో మనం, గ్రంథంలో మనం కొంతమందిని చూసుకుందాం.